ప్రజలంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు రెండవ తేదీ ఎప్పుడు వస్తుందా మే రెండవ తేదీ అనేది కారణం ఏంటి అంటే తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు కానివ్వండి తెలంగాణలో నాగార్జునసాగర్కి సంబంధించిన ఎన్నికల ఫలితాలు కానివ్వండి అన్నీ కూడా మే రెండవ తేదీనే రాబోతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఊకదంపుడు ప్రసంగాలు ఎవరికి వాళ్ళు తమ గెలుపు ధీమా వ్యక్తం చేయడం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఒక పక్క సోమి గారు మరో పక్క అచ్చెన్నాయుడు గారు ఎవరి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేశారు కానీ ఇక్కడ ప్రధానంగా తేడా వస్తే ఎందుకంటే వేళ్లే రథసారధులు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పార్టీని ముందుకు నడిపించిన రథసారధులు కీలకమైన ఎత్తులు పై ఎత్తులు వేసిన నాయకులు తేడా వస్తే ముందు వేళ్ల మీదే వేడిపడే అవకాశం ఉంటుంది అనేది ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ఎటువంటి పరాజయాన్ని ఎదుర్కొంటాయి అనే దాని మీద ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సర్వేలు నిగ్గు నిజాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి వాస్తవం కాదనేది ప్రజల తీర్పే అల్టిమేట్గా ఫైనల్ అవుతుంది అయితే ఇక్కడ అచ్చెన్నాయుడు గారి విషయంలో మాత్రం ఎందుకంటే ఆయనకు సంబంధించి ఒక ఆడియో టైపు ఆడియో సారీ వీడియో రిలీజ్ అవ్వడం ఆ వీడియోలో ఓకే అది తమది కాదు మార్ఫింగ్ చేశారని నేను చెప్పుకున్న నిజమైతే దాచలేరు కాబట్టి ప్రజల్లోకి అయితే వెళ్ళిపోయింది ఏంటి అనేది ఎటువంటి అసంతృప్తి ఉంది అనేది అది పార్టీ అధిష్టానానికి కూడా తెలియంది కాదు ఈ నేపథ్యంలోనే అంటే వీళ్ళు అనుకున్న ఫలితం కనుక దక్కకపోతే గెలుపా కాదని పక్కన పెడితే గతంతో పోల్చుకున్న గతం గెలుచుకున్న ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి దక్కించుకోకపోతే ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారి మీద పడే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఎందుకంటే పార్టీ అధినేత మీదే సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా పార్టీ మీదే సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా చెప్పాలంటే దాని మీద ఒక కమిటీ వేయడము నిజ నిర్ధారణ కమిటీ లాంటిది ఏదో ఒకటి వేసి అసలు వాస్తవం ఏంటో వెలుగులోకి తీసుకొచ్చి తర్వాత దాని మీద క్రమశిక్ష క్రమశిక్షణ చర్యలు లాంటివి వేవి తీసుకోవాలి ఇప్పుడు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు చేస్తే తప్పుని ఇక్కడ అచ్చెన్నాయుడు గారు చేస్తే కరెక్ట్ అన్నట్టుందా అనేది ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఆయన ఆయన ఏదో పార్టీని ధిక్కరించారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నారని చెప్పి వాళ్ళ ఆయన వాళ్ళైతే ఆయన మీద వేటేసేయాలి ఆయన్ని శిక్షించేయాలి క్రమశిక్షణ చర్యలు అది ఇదని కానీ ఇక్కడ అచ్చెన్నాయుడు గారు లోకేష్ గారిని ఏమన్నా సరే ఆ వీడియోలో మార్పింగు అది నిజం కాదు అని చెప్పి వాళ్లే వెనకేసుకురాడు ఏంటనేది ప్రజలు కూడా కన్ఫ్యూజ్గా ఉంది ఓవరాల్గా ఇప్పుడు ఇదే అంశం మీద చర్చ అయితే నడుస్తుంది రేపు తిరుపతి ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారి మీద వేటు వేసే అవకాశం ఉందా అనే ఒక ప్రశ్న అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి